Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ రాజధాని ప్రకటనపై మౌనం వెనుక చంద్రబాబు అంత భయపడ్డారా? ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎప్పుడు మూడు రాజధానుల విషయం ఎత్తిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, ఇతర సీనియర్ నాయకులు అంత ఎత్తున లేస్తారు. అమరావతే మా రాజధాని అంటూ కౌంటర్లు ఇస్తారు. వైజాగే మా పరిపాలన రాజధాని అని ఏ వైసీపీ నాయకుడన్నా దానికి టీడీపీ నుంచి ఘాటైన రిప్లై వస్తుంది. కాగా తాజాగా సీఎం జగన్ ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కర్టన్ రైజర్ మీటింగ్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి వైజాగ్ రాజధాని కాబోతోందని, త్వరలో తాను కూడా అక్కడకు షిఫ్ట్ అవుతానని స్పష్టం చేశారు. సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నుంచి గట్టి కౌంటరే వస్తుందని అందరూ భావించారు. ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ ఈ విషయంపై తప్పకుండా విమర్శలు చేస్తారని అనుకున్నారు. వామపక్షాలు, బీజేపీ తప్ప ఎవరూ దీనిపై పెద్దగా రెస్పాండ్ కాలేదు. టీడీపీకి చెందిన ఒకరిద్దరు నాయకులు మొదట్లో దీనిపై మాట్లాడినా తరువాత సైలెంట్ అయిపోయారు. చంద్రబాబు వ్యూహాత్మకంగానే దీనిపై మౌనంగా ఉన్నట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. మూడు రాజధానుల విషయం ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ వారంలోనే దీనికి సంబంధించిన ఒక హైరింగ్ ఉంది. దీనిపై తీర్పు ఇవ్వాల్సింది అత్యున్నత న్యాయస్థానమే. ఇలాంటి సమయంలో వైసీపీ అధినేత జగన్ విశాఖపట్నమే పరిపాలనా రాజధాని అని ప్రకటించి కావాలని టీడీపీని రెచ్చగొడుతున్నారని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ ట్రాప్లో చిక్కుకొని అమరావతే మా రాజధాని అని కనుక స్టేట్మెంట్ ఇస్తే మిగిలిన ప్రాంత ప్రజల్లో నెగిటివ్ అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే టీడీపీ నాయకులను కూడా ఈ స్టేట్మెంట్పై మాట్లాడవద్దని ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఇంకో ఏడాదిన్నరలోపే ఏపీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో రాజధానుల విషయాన్ని రెచ్చగొట్టి తమను అమరావతికే పరిమితం చేయాలని వైసీపీ భావిస్తోందని చంద్రబాబు గ్రహించారు. అసలు రాజధాని అంశాన్ని పెద్దగా హైలైట్ చేయకుండా ముందుకు వెళ్లాలని తెలుగుదేశం నిర్ణయించుకుంది. అందుకే జనాలలో తిరుగుతున్న లోకేష్ కూడా వైఎస్ జగన్ పరిపాలనపై విమర్శలు చేస్తున్నారు తప్ప రాజధాని గురించి పల్లెత్తు మాట మాట్లాడడం లేదు. మరోవైపు వైఎస్ జగన్ ప్రకటనతో వైసీపీలో కొత్త ఉత్సాహం వచ్చింది. మూడు రాజధానులకు అనుకూలంగానే తీర్పు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తోంది. అందుకే సీఎం అలా ప్రకటన చేశారని కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఏపీలో చాలా రసవత్రంగా జరిగే అవకాశాలు ఉన్నాయి.